అమ్మా ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక వాక్యమే దేవుడు. అమ్మ దేవుడు ఎక్కడో సెపరేట్గా లేడు, లేకపోతే ఏమండి సపరేట్గా మనం దేవుణ్ణి చూపించక్కర్లేదు. వాక్యం చదివితే దేవుడు మనకి కనబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్యమే దేవుడు. కనుక ఏమండి ఎవరు దేవుని వాక్యాన్ని చెప్పినా మనం ఆ వాక్యమును శ్రద్ధగా విన్నప్పుడు ఏమని మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినుట వలన మనకి దీవెన కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుందమ్మా? దీవెన. వినుట వల్ల దీవెన అని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం దీవించబడతాం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటున్న సమయంలో దేవుడు మన హృదయమును తెరుస్తాడట. ఏం చేస్తాడు చెప్పండి? మన హృదయాన్ని తెరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆసక్తిగా విందంట. ఎలా విందో చెప్పండి? ఆసక్తిగా ఉంది. పౌలు మాటల యందు ఆమె లక్ష్యం ఉంచెను అనే మాట అపోస్తుల కార్యాల్లో రాయబడింది ప్రియులారా. కనుక ఎప్పుడైతే ఆమె పౌలు గారు చెప్తున్న ఆ వాక్యాన్ని శ్రద్ధగా విందో అప్పుడు ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. అప్పుడు ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు నీ హృదయాన్ని తెరవాలి అని అంటే మనుషుల మాటలు నువ్వు శ్రద్ధగా వినడం కాదు కానీ, లేకపోతే ఆలయాల గురించి అమ్మా ఎవరైనా చెడ్డగా చెప్తే చెవులు చేటంత చేసుకుని వినడం కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. చాలామంది మంచి మాటలు వింటారండి. ఎలాంటి మాటలు వింటారు? చెడ్డ మాటలు వింటారు అమ్మా. అందుకే బైబిల్లో అన్నాడు పౌలు గారు, దురద చెవులు కలిగిన వారికి ఉంటారడు కొంతమంది. ఏ చెవులమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి దురద చెవులు ఉండకూడదు. ఏమండి వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడాలి. కల్పన కథల వైపు కాదు, కల్పించిన కథలు వినడానికి కాదు ఏమండి మన చెవులను మనం ఉపయోగించడం. దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడినప్పుడు ఆ వాక్యం మనలో తన కార్యాన్ని జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సమయాన్ని జాన్ పీటర్కి ఇస్తూ ఉన్నాను. మరి ఆ బిడ్డ దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా, స్తోత్రం. ముందుగా దేవన్న మనకి వందనాలు. అలాగనే సమయం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ ఎం విజయరత్నం అయ్య గారు, నాన్నగారికి, అలాగనే అమ్మగారికి, కుడిగిన మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క వందనాలు. యొక్క సమయంలో అందరం తనలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోనికి వెళదాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారకుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవ, శూన్యములో సమస్తమును సృజించిన మా ప్రభువ, భూమి ఆకాశములను సృజించిన మా దేవ, భూమి ఆకాశములు పట్టజాలని మా ప్రభువానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇక దినము నాయక సమయమున నీ బిడలమైన మేము నీ యొక్క పేరట కూడుకుని నేను ఆరాధించడానికి, నేను స్తుతించడానికి గాన ప్రతి గానములతో నేను కీర్తించుకుని ఆడి దేవాని యొక్క సన్నిధిలో చేరి నేను హెచ్చించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే స్తోత్రం. ఇక సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళొచ్చుండగా నీవే నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని అడుగుచు మంటినైనా నన్ను మరుగుపరచు. నీవే నీ యొక్క దివ్య వాక్యం ద్వారా మా అందరిని ఉత్తేజపరచమని, ఉల్లసింపజేయమని, ఉజ్జీవింపచేయమని సమస్తమును నీ యొక్క శక్తి కలిగిన హస్తములకు అప్పగిస్తూ నజరుడైన యేసు క్రీస్తు శక్తి గల నామమున అడుగుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఇక సమయంలో ఏం చెప్దామా అని అనుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు మనకి కనబడతాయి. అందులో ఇంచుమించు నేనే దగ్గర దగ్గరగా చాలా ప్రార్థనల గురించి మన సంఘంలో చెప్పాను. పాపి చేసిన ప్రార్థన, పాపము చేసిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన,
ఆశీర్వాద ప్రార్థన ఇలా చాలా ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఇలాగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడగలం. మానవ జీవితానికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ జీవితంలో మన ఆత్మకు ప్రార్థన అంత ప్రాముఖ్యం. ప్రార్థన గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ప్రార్థన గురించి ఎంత మనం నేర్చుకున్నా తక్కువే. అధికారముతో చేసే ప్రార్థన ఉంది, వినయముతో చేసే ప్రార్థన ఉంది. అధికారము ఉపయోగించి మనము యొక్క సృష్టిపై అధికారం ఉపయోగించి అధికారంతో ఆజ్ఞ వేసే ప్రార్థన ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి దేవా మా సర్వము నీవే అని ఆయన ముందు దీనులుగా ప్రార్థించే ప్రార్థన కూడా ఉంది. అసలు ప్రార్థన అంటే ఏమిటి అని అంటే చాలామంది ఏదో ఏదో అనుకుంటారు, కానీ ప్రార్థన అంటే ఏమీ కాదు. టు టాక్ విత్ గాడ్ అని ఒక ఆయన అన్నాడు. అంటే దేవునితో మాట్లాడడమే ప్రార్థన. మన సమస్య, మన అక్కర, మన పరిస్థితి, మన యొక్క స్థితిగతులను దేవుని ముందు మనము చెప్పుకోవడమే మన ప్రార్థన. మన విన్నపము, మన యొక్క అక్కరను, మన యొక్క అవసరతను దేవుని సన్నిధిలో, దేవా నాకు ఈ యొక్క అక్కర ఉంది, ఈ యొక్క అవసరత ఉంది, ఈ యొక్క కొదువ నా జీవితంలో ఉంది అని చెప్పుకోవడమే ప్రార్థన. మనం ఒక వ్యక్తితో మనం ఎలా మాట్లాడతామో, ఒక వ్యక్తితో మనం మాట్లాడితే అది సంభాషణ అవుతుంది, ఒక 10 మంది ఉన్నప్పుడు మాట్లాడితే అది ప్రసంగం అవుతుంది, ఒక 100 మంది ఉన్నప్పుడు ఒక ఉజ్జీవంగా ఒక అంశము గురించి మాట్లాడితే అది ఒక గొప్ప అందరికీ కూడా ఒక గొప్ప ఉత్తేజమును, అందరికీ ఒక ధైర్యమును, ఒక మోటివేషన్ ఇస్తే. దేవునితో మనం మాట్లాడినట్లయితే దేవుడు మనకి సర్వమును సమస్తమును అనుగ్రహించుటకు శక్తిమంతుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తితో మనం మాట్లాడితే సంభాషణ, సర్వమును సృజించిన దేవునితో మనం మాట్లాడితే ప్రార్థన. ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో కొంతమంది చేసిన కొన్ని ప్రార్థనలను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చదువుకున్న లేఖన భాగం నుండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనములో భక్తుడైన దావీదు ఇటు రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ నేను అంటే ఎవరండి? జాన్ పీటరా? లేదు. ఎవరు? విజయరత్నం గారా? లేదు. ఎవరండి? దావీదు చెప్తూ ఉన్నాడు. ఎలాంటి సందర్భంలో చెప్తున్నాడంటే తాను దేవుని యొక్క మందిరంకు వెళ్ళలేని స్థితిలో తాను తన యొక్క శత్రువులు తరుముతూ ఉంటే ప్రాణ భయముతో గొల్యాతును చంపిన మహావీరుడైన దావీదు ప్రాణ భయముతో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో తాను మోకరించి ప్రార్థన చేయుటకు ఎలాంటి వీలు లేని పరిస్థితిలో శత్రువు తరుముతూ ఉండగా, శత్రువు చంపుటకు దావీదు కోసము తరుముతూ ఉండగా దావీదు చెప్తున్నాడు ఏమని అంటే, నేను యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని. ఒక వరము దేవుని అడుగుతున్నాడు. ఒక విజ్ఞాపన దేవునితో చేస్తున్నాడు. దేవా నా యొక్క అక్కర ఇది, నా అవసరత ఇది, దేవా ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఒక వరము కావాలి. వరం అంటే ఏంటండి? వరం అంటే చాలాసార్లు మనం అంటాం మీ స్నేహం దొరకడం నాకు చాలా పెద్ద వరం, ఇలాంటి భర్త దొరకడం, ఇలాంటి భార్య దొరకడం, ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం నా జీవితంలో ఒక గొప్ప వరం అంటాం. అంటే భాగ్యము లేదు, మన జీవితంలో అత్యంత విలువైనది. మనము పొందుకోవడానికి అర్హత లేకపోయినా సరే మనము
అనుభవిస్తున్నాము అని అంటే అది మనకి వరమే. మనము నీతిమంతులుగా పిలువబడుటకు, యథార్థవంతులుగా పిలువబడుటకు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన సంఘములో ఆయన శరీరముగా ఉండడానికి ఎలాంటి యోగ్యత మనకి లేదు. అయితే క్రీస్తు యొక్క కృప వరము ద్వారా మనము సంఘములో ఆయన శిరస్సుగా ఉంటే మనము శరీరముగా ఉన్నాం, ఆయన తండ్రిగా ఉంటే మనము కుమారులుగా ఉన్నాం, ఆయన కూర్చుండే సింహాసనము మీద కూడా మనము కూర్చుండబెట్టుటకు మన దేవుడు మన కొరకు సమస్తమును ఆయన జరిగించుచున్న వాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ వరము అని అంటే ఏంటంటే గొప్ప భాగ్యము, గొప్ప దీవెన, ధన్యకరమైన స్థితి. దావీదును తన యొక్క శత్రువులందరూ తరుముతున్నప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నాకు ఒక వరము కావాలి, ఐ నీడ్ యువర్ హెల్ప్, నాకు నీకు ఒక సహాయము కావాలి, నాకు నీవిచ్చే ధన్యత ఆశీర్వాదము కావాలి. అది ఏమిటి అని అంటే దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దావీదును తన యొక్క శత్రువులు తరుముతూ ఉంటే దావీదు చేస్తున్న ప్రార్థన, దేవా నీ యొక్క ముఖ దర్శనము నాకు కావాలి, నీ యొక్క ప్రసన్నత నాకు కావాలి, నీ యొక్క సన్నిధి నాకు కావాలి, నీ యొక్క సన్నిధి కాంతి నాకు కావాలి, దేవా నీ యొక్క ప్రత్యక్షత నాకు కావాలి, నీ యొక్క అభిషేకము నాకు కావాలి అని దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దావీదు ఉత్తూరికినే దేవుని హృదయానికి అనుసారుడిగా అవలేదు. దేవుని హృదయం ఎలాంటిదో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో కేవలం కీర్తన గ్రంథం చదవడం ద్వారానే మాత్రం ఎందుకు తెలుసుకోగలమంటే, దావీదు దేవుని యొక్క హృదయాన్ని మొత్తం అది రుచి చూచి తెలుసుకున్నాడు. తన యొక్క శత్రువులు తరుముతూ ఉంటే ఎలాంటి సహాయము లేక నిస్సహాయ స్థితిలో భయాందోళనతో పరిగెడుతున్న ఒక పిరికి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, దేవా నాకు సహాయమునకై త్వరగా రమ్ము అని అడుగుతలేదు, కానీ దేవా నీ యొక్క ప్రసన్నతను చూడాలని నాకు ఆశగా ఉంది. దావీదు చేసిన ప్రతి ప్రార్థనలో చాలా మెలుకులు అనేవి ఉంటాయి. మనం చదువుకున్న ఇక్కడ 4 లైన్ల కింద అంటాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయము దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును, ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇప్పుడు నా చుట్టూ శత్రువులు ఉన్నారు, కానీ దేవుని యొక్క ముఖ దర్శనం, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క మహిమ నా మీద పడినప్పుడు నన్ను హింసించు నా శత్రువుల కంటే అధికముగా నేను హెచ్చించబడతాను. మన శ్రమ ఏదైనా, మన శోధన ఏదైనా, మన అక్కర ఏదైనా, ఎంతమంది మనల్ని తరుముతూ ఉన్నా దేవుని సన్నిధిలో యొక్క మాట, ఈ యొక్క ప్రార్థన మనం చేశామా అనే ప్రశ్నను మనము వేసుకోవాలి. దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ ముఖ దర్శనము నాకు కావాలి, నా శత్రువు నన్ను తరుముతూ ఉన్నా, గొలియాతును హతమార్చిన నేను, దావీదుకు 10,000 కొలిది, సౌలుకు 1,000 కొలిదని స్తుతించిన జనులు, అనేకమైన విజయములను చూచిన నేను, పెరిగి వాటి వలె పరిగెడుతున్నాను, నాకు ఈ సమయంలో కావలసింది నీ యొక్క ముఖ దర్శనం. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మొట్టమొదటిగా దావీదు అడుగుతూ ఉన్నాడు. దావీదు జీవితంలో నుంచి మనం నేర్చుకోగలం ఏమిటంటే, దేవుని ముఖ దర్శనమున గురించి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్న మనం, దేవుని సన్నిధిలో ఉన్న మనం, అయ్యా నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి, నువ్వు నా కొరకు ఏదైతే సిద్ధపరిచావో, నువ్వు నా కొరకు ఏదైతే దాచి ఉంచావో, దేవా నా యొక్క జీవితం పట్ల, నా యొక్క కుటుంబం పట్ల, నా యొక్క తండ్రి కుటుంబ సభ్యుల పట్ల నువ్వు ఏదైతే మేలును దాచి ఉంచావో, ఏదైతే మార్గములో నీవు మమ్మలను నడిపించాలని ఆశపడుతున్నావో, ఎలాగైతే మీరు మమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నారో అవన్నీ మీరు మాకు తెలియజేయండి. దేవా నీ యొక్క ముఖ దర్శనముతో మీరు మమ్మలను ఉత్తేజపరచండి, ఆనందపరచండి, బలపరచండి, నీ యొక్క మహిమతో నింపండి, నీ యొక్క ప్రసన్నతను నాపై మీరు ప్రకాశింపచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. రెండవదిగా అంటాడు, ఆయన మందిరములో నివసించాలని నాకు
ఆశగా ఉంది. దేవుని యొక్క మందిరములో నివసించాలని మనం ప్రార్థన చేయాలి. దేవా, నీ యొక్క మందిరములో నన్ను నా యొక్క కుటుంబమును మీరు స్థిరపరచండి నాయనా. ఒకవేళ నా యొక్క ప్రస్తుత స్థితి ఎలా ఉన్నా, ప్రస్తుత గతి ఎలా ఉన్నా, ఒకవేళ నేను పిరికి వాడినై ఉన్నా, శత్రువులకి భయపడుతూ ఉన్నా, నన్ను మాత్రం నీ యొక్క సన్నిధిలో నుండి నీవు వేరు చేయొద్దు. నీ యొక్క ప్రసన్నత నాపై కురిపించి, నీ యొక్క ప్రసన్నతను నాపై ప్రకాశింపచేసి దేవా, నన్ను నీ యొక్క సన్నిధిలో ఉంచు అని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా మూడవదిగా చూసినట్లయితే దేవా, నీ యొక్క వాక్యమును నేను ధ్యానించేదని యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. దేవుని ఆలయంలో మనం ఏం ధ్యానిస్తామండి? దేవుని వాక్యమును. జోకులు కాదు మనం ధ్యానించేది, వ్యర్థమైనవి కాదు, పనికి రానివి కాదు, కానీ అమూల్యమైన వెండి బంగారముల కంటే అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన పావనమైన దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి. దేవా, నీ యొక్క సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించే కృపను నాకు దయచే. వాక్యాన్ని చదవడం వేరే, ధ్యానించడం వేరే, గైకొనడం వేరే, దాని ప్రకారంగా నడుచుకోవడం వేరే. చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఒకటే అనుకుంటారు, కానీ ఇవన్నీ వేరు. చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, గై కొనడం వేరు, దానిని ధ్యానించడం వేరు. దావీదు అంటున్నాడు, దేవా నీ యొక్క వాక్యాన్ని నేను చదివేసిందిలేను, కానీ వాటిని నేను ధ్యానిస్తాను, వాటిని నేను నెమరు వేసుకుంటాను. నా యొక్క జీవితంలో నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన వాగ్దానములు, నువ్వు చేసిన గొప్ప కార్యాలు, నువ్వు ఇచ్చిన వాగ్దానములు, వాటన్నిటిని కూడా నేనేం చేస్తానంటే ధ్యానిస్తూ ఉంటా. ఎంత గొప్పగా దీనుడనే నన్ను అందరూ వెలివేసిన, అందరూ తృణీకరించిన, నా వారే నన్ను చిన్న చూపు చూసిన, వీడెందుకు పనికి రాడు అని అనుకున్న చిన్నవాడనైనా నన్ను నీవు చేర్చుకుని దేవారాజుగా అభిషేకించావు. గొప్ప వాగ్దానములతో, నూనెతో నా యొక్క తల అంటి దేవాలను అభిషేకించి నడిపించిన నీ యొక్క నామమును నేను ధ్యానిస్తాను. ఎప్పుడైనా నీ యొక్క ప్రాణాత్మతో మీరు చెప్పారా, నా ప్రాణమా యెహోవాను సనుతించుమని. దావీదు తన యొక్క ప్రాణముతో చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన మేలులో దేనిని మరొక మనక. రోజు దేవుడు శక్తి బలము ఆరోగ్యం అన్ని ఇచ్చిన దేవా, నీవు నాకు ఏం చేసావు నాయన అని మనము అడుగుతూ ఉంటాము. కానీ దావీదు తన యొక్క శత్రువులు తరుముతుండగా చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా నీ ప్రసన్నతను నాపై కుమ్మరించు, నీ సన్నిధిలో నేను ఉండడానికి సహాయం చేయి. అంతేకాకుండా దేవా, నా యొక్క నేను నీ యొక్క సన్నిధిలో ఉండి నీ యొక్క వాక్యమును ధ్యానించే కృపను నాకు దయచేయి. నీ యొక్క వాగ్దానములను ధ్యానించే కృపను నాకు దయచేయి. నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, అద్భుత క్రియలను బట్టి తండ్రి నిన్ను గణపరిచే బ్రతుకు నాకు ఇమ్ము అని దావీదు తన యొక్క శ్రమలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయినా శ్రమలో ఇలాంటి ప్రార్థన చేస్తాడంటే చేయడు. ఆ ఘనత ఎవరిదంటే దేవుని హృదయానుసారుడైన దావీదే. దావీదుకు తెలుసు దేవుని ప్రసన్నత వస్తే అక్కడ ఏమి జరుగుతుందో. దావీదుకు తెలుసు దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఉంటే గొల్యాత్తును హతమార్చిన దావీదు తన శత్రువులపై విజయమును పొందగలడని. దావీదుకు తెలుసు తన యొక్క మందను కాపాడిన దేవుడు, ఇశ్రాయేలులకు తనను రాజుగా నియమించిన దేవుడు అద్భుతములను చేయు దేవుడు, ఆశ్చర్య కార్యములను చేయు దేవుడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆయన మనను కంటికి రెప్పలా కాపాడే దేవుడని దావీదుకు తెలుసు. కాబట్టి అంటున్నాడు, దేవా నేను ధ్యానిస్తాను, నువ్వు చేసిన గొప్ప కార్యాలు నేను ధ్యానిస్తానని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే దావీదు మొట్టమొదటిగా దావీదు జీవితంలో ఇటు రీతిగా దావీదు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. రెండవదిగా నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే చాలా గొప్పగా ప్రార్థన చేస్తాడు. మనం చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి
నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనముని జనులే కదా అనేను దేవునికి స్తోత్రం చెప్తాను హల్లెలూయా ఇక్కడ మోషే దేవునితో ముఖాముఖిగా ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడేస్తూ అంటున్నాడు ఏమని అంటే నీ మార్గమును నాకు తెలియజేయము మోషే ఈ యొక్క అధ్యాయంలో చాలా గొప్పగా రాయబడి ఉంటుంది ఏమనంటే మోషే దేవునితో ఒక స్నేహితుడు ఎలా అయితే మాట్లాడతాడో అంతలాగా మాట్లాడాడు అని 33వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలం మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా మహామహిమతో నిండిన దేవుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే మట్టి ఘటమైన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే మోషే తన యొక్క స్థితిని పరిస్థితిని అంతా కూడా వివరిస్తున్నాడు అయ్యా నువ్వు ఎంతగానో ప్రేమించి అబ్రహామును కి వాగ్దానం ఇచ్చి ఇసాకునిచ్చో యాకోబుని ఇస్రాయేలుగా మార్చో ఇదిగో ఇక 12 జనాంగములను నీవు ఇచ్చావు వీళ్ళందరిని ఐగుప్తుల నుండి కనానుకు నడిపిస్తున్న యాత్రలో దేవా నేను సేనాయి కొండ ఎక్కి నువ్వు ఇచ్చిన నువ్వు ఇస్తానన్న 10 ఆజ్ఞలు కలిగిన పలకలను నేను తేవడానికి నీ వద్దుంటే వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు కలిగిన వారు లెక్కలేని వారు గర్వ హృదయులు నీవు చేసిన మేలును మర్చిపోయి ఒక దూడను బంగారు దూడని చేసుకుని ఇదిగో ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించినది ఈ దేవుడే అని చెప్పి నీకు చెందవలసిన మహిమంతా కూడా ఈ అజ్ఞానులు జ్ఞానం లేని ఆ యొక్క సృష్టికర్తవైన నిన్ను మరచి సృష్టిని ఆరాధించారు నాయన వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్న తరువాత దేవుడు అంటాడు సరే మోషే మీరు వెళ్ళిపోండి నీకు ముందుగా నేను దూతను పంపిస్తాను కానీ నేను రాను బాబు ఎందుకంటే ఒకవేళ నేను వస్తే మళ్ళీ వేళ ఏదైనా తప్పుడు పని చేస్తే అరణ్యములోనే వేళో కూలిపోదురేమో అని అన్నప్పుడు మోషే అంటున్నాడు దేవా నీ మార్గమును నాకు తెలియజేయము నేను చెప్పిందంతా కూడా 33వ అధ్యాయం వరకు చదివితే ఇదంతా కూడా ఉంటుంది మోషే రాతి పలకల కోసం సినాయి కొండపైకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా అహరోనును పిలిచి మోషే ఏమైపోయాడో నాకు మాకు తెలియదు కాబట్టి నీవు మా కొరకు ఒక దేవతను చేయంటే వారికి ఉన్న బంగారం అంతటిని తీసివేసినప్పుడు ఒక దూడ ఆకారమును వస్తుంది దానిని వారు పూజిస్తూ ఉంటారు ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని రప్పించిన మా దేవుడు ఇదే అని వాళ్ళు ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తూ ఉంటుంది వచ్చిన తరువాత మోషే అంటున్నాడు దేవా నీ ప్రజలైన ఇశ్రాయేలులను నడిపించుటకు నాకు మార్గమును నీవు తెలుపు దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా ఉండాలి ఏమనంటే దేవా నీ మార్గము నాకు తెలుపు నిజంగా ఐగుప్తు దేశము నుండి కనాను దేశం వెళ్ళడానికి 40 సంవత్సరముల ప్రయాణము అక్కడ లేదు ఒక్కొక్కసారి మన యొక్క జీవితంలో మనం చాలా సింపుల్ అనుకున్నవే చాలా కష్టంగా జరుగుతూ ఉంటాయి ఈ చాలా కష్టం రా బాబు అనుకున్నది చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది ఇశ్రాయేలులు కూడా అదే అనుకున్నారు ఇది చాలా సింపుల్ ఐగుప్తు నుండి బయలుదేరతాం ఎలాగా బయలుదేరినప్పుడు దేవుని హస్తము తోడుగా ఉంది ఐగుప్తులందరినీ ఎర్ర సముద్రములో ఆయన అణచి వేసి ఆరిన నేలలో మమ్మల్ని నడిపించిన దేవుడు సునాయాసనంగా మా యొక్క గమ్యమునకు చేర్చగలడు అనుకున్నారు కానీ 40 సంవత్సరములు తిప్పిన చోటే తిప్పి తిప్పి దేవుడు ఎంతగానో వారిని పరీక్షించాడు
మోషే అంటున్నాడు, దేవా నీ యొక్క మార్గము నాకు తెలుపు, మన ఆలోచనలు దేవుని ఆలోచనలు ఎప్పుడు ఒకటే కావు ససేమిరా. అది ఎంత చిన్నదైనా ఎంత పెద్ద కార్యమైనా మన ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. అందుకని అంటే ఆయన అంటాడు, భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ ఆలోచన కంటే నా ఆలోచన, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ యొక్క అభిప్రాయాల కంటే నా యొక్క అభిప్రాయాలు, మీ యొక్క ప్లాన్స్ కంటే నా యొక్క ప్లాన్స్ అంత గొప్పగా ఉంది. మన ఆలోచన దేవుని ఆలోచనతో ఎప్పుడు సమము కాదు. నువ్వు ఎంత జ్ఞానివైనా, నీకు ఎంత మాట, నువ్వు ఎంత మాటకారివైనా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత విద్యాభ్యాసము నువ్వు చేసినా దేవుని జ్ఞానము మానవ జ్ఞానమునకు మించిన కార్యము. సర్వమును సృజించిన దేవుని అంచనా వేయడానికి ఇంతలో కనబడి అంతలో మాయమే ఆవిరి వంటి వారమైన మనము ఏ పాటి వారము. సర్వమును సృజించిన దేవుని శక్తి కలిగిన హస్తములకు మనం మనల్ని అప్పగించుకునే వారముగా మనం ఉండాలి. మోషే అంటున్నాడు, దేవా నీ మార్గములు నాకు తెలుపుము. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించామా, దేవా ఒక అక్కర గుండా నేను వెళుతున్నాను, ఒక అవసరం గుండా వెళుతున్నాను, ఎంతగా ప్రార్థించినా నా యొక్క జీవితంలో ఎక్కువ కొరత తీరడం లేదు, ఎంతగా ప్రార్థించినా నాకు మార్గము కనబడడం లేదు, దేవా నా యొక్క మార్గము మూసివేయబడి ఉంది, దేవా నీ యొక్క చిత్తం ఏమిటో, నీ మార్గం ఏమిటో నాకు తెలియపరచమని ఎప్పుడన్నా ప్రార్థించిన అనుభవము మనకి ఉందా అనే ప్రశ్నను మనము వేసుకోవాలి. మోషే అంటున్నాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు ఏమనంటే, నీ మార్గము నాకు తెలుపుము. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవా నీ చిత్తం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో నా జీవితం పట్ల, దేవా నీ యొక్క ప్రణాళిక ఏమిటో అది నాకు తెలియా చేయండి, అది స్పష్టముగా తెలియజేయండి నాయన. ఎందుకంటే మట్టి బుర్ర నాది. ఏ బుర్ర అండి మందే? మట్టి బుర్ర అవునండి కాదా? దేవుని యొక్క జ్ఞానమును మనము అంచనా వేయలేము. ఒక్క మాట తీసుకుంటే ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వేల ప్రసంగాలు, ఎన్నో వేల దైవ జనులు ఇదే వాక్యమును చేత పట్టుకుని అనేకమైన సంవత్సరములు ప్రకటిస్తూ ఉన్నా అది ఎప్పుడూ కొత్తగానే ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవుని మనము ఈ యొక్క లోకములో ఉండే జ్ఞానము ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోగలము. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోగలం. మనలో మనం పరిశీలించుకోవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోగలం. అందుకని కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేస్తున్న విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. మనమంతా ఎలా ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే అది దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన కార్యం. ఎందుకంటే మనకేమన్నా అయితే డాక్టర్లు మనల్ని పరిపూర్ణంగా తిరిగి దేవుడు ఎలా చేశాడో అలాగా ఉంచలేరు. ఎవరండి కాదా? ఒక రోగిని వైద్యుడు వైద్యం అయితే చేయగలడు, కానీ తిరిగి మామూలు మనిషిగా నిలబెట్టలేడు. ఒక చెయ్యి విరిగిపోయిన మనిషిని తిరిగి ఐరన్ రాడ్ వేసో ఏదేసో పనిచేసేసేలా చేయగలడు, కానీ తిరిగి దేవుడిచ్చిన బలమంతటి బలము ఆరోగ్యమును తిరిగి ఎవ్వా లేడు. కళ్ళు కనబడకపోతే ఏదో సెట్ అయ్యే కళ్ళజోడేసి కూర్చోబెట్టగలడు, కానీ దేవుడిచ్చే కనుచూపు వంటి కనుచూపుని ఇవ్వలేడు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం కొరకు ఏదో రెండు మూడు మాత్రలు అయితే ఇవ్వగలడు, కానీ సంపూర్ణ బలమును అభివృద్ధిని కలుగు చేయవాడు దేవుడు. అందుకని భక్తుడు అంటాడు, దేవా నీ యొక్క నీవు నన్ను సృజించిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచు ఉన్నాయి. దేవుడు చిన్నది చేసిన అది గొప్ప కార్యమే. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ఆయన చిన్న కార్యము చేసిన అది గొప్ప కార్యం. నిజంగా మనం ఒక మట్టి తీసుకుని దాన్ని బొమ్మనగా చేసి అందులోకి మన నాసికారంధ్రంలోంచి వాయువునైతే ఊదగలం, కానీ దానిని మనము జీవింపచేయగలమండి? చేయలేము. అలా అయితే ఇంకా మన యొక్క ప్రపంచంలో మనిషిని మించిన గొప్పవాడు
ఉండనే ఉండడు అవునండి కాదా? ఇంకా దేవుని అయితే మనం పట్టించుకుంటామా? ఉఫ్ అని ఓదగానే మన అనారోగ్యం పోయి అవయవాలన్నీ సరిగ్గా పనిచేసి చనిపోయినోడు కూడా లేచిపోతే ఇంకా లేపినవాడే దేవుడు. అసలైన దేవుడు ఎక్కడున్నా సరే లేపినవాడే దేవుడు అని ఇంకా మొత్తం నానా హడావుడి అంతా హంగామా చేస్తూ ఉంటాం. దేవుడు ఎంత సింపుల్గా చేశాడంటే ఒక మట్టిని తీసుకుని బొమ్మని చేశాడు. బొమ్మలోనికి జీవవాయువును ఊదగా అద్భుతముగా ఆశ్చర్యకరంగా దేవుడు మనిషిని సృజించాడు. మనిషి జీవాత్మ అయ్యాడు. నిజంగా మనం ఒక మనిషిని సృజించగలమంటే అది అసాధ్యమైన పని, దేవునికి అది సాధ్యమైన పని. ఇక్కడ మోషే అంటున్నాడు, దేవా నీ మార్గము నాకు తెలియజే. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నాలుగవదిగా ఏమనంటే, దేవా నీ మార్గమును నాకు తెలియజే. అంతేకాకుండా ఐదవదిగా దేవుని సన్నిధిలో మోషే అడుగుతాడు. నిర్గమకాండ 33:15 మోషే అంటాడు, మోషే దేవునితో అంటున్నాడు ఏమనంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఇక్కడ మోషే అంటున్నాడు, దేవా ఎడారిలో మేము ఉన్నాం, ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలియదు నాయన, కానీ నువ్వు నాకు ముందుగా దూతను పంపిస్తానన్నావు. ఆ దూత ఎలా వచ్చినా ఏం చేస్తున్నా, నాకు మాత్రం నీ యొక్క సన్నిధి నాతో కూడా మాతో కూడా రాకపోతే మేము ఈ ప్రదేశము విడచిపెట్టి వెళ్ళం. నువ్విక్కడే ఉన్నావు, నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు, ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నావు, స్నేహితుని వలె నాతో సంభాషణ చేస్తూ ఉన్నావు. దేవా నాతో మాట్లాడుతున్నావు కదా, ఒక మనవిని నేను చేసుకుంటున్నాను. ఏమనంటే, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నువ్విచ్చే ఆశీర్వాదం నాకు వద్దు, నువ్విచ్చే దీవెన నాకు వద్దు. ఐగుప్తు నుండి కనానుకు నడిపిస్తానన్నావు. దేవా ఎడారిలో అయినా మేము ఉంటాము, కానీ వాగ్దాన భూమి నాకు వద్దు నాయనా. ఎందుకంటే వాగ్దాన భూమిలో నువ్వు లేకుండా నేనేమి చేయగలను? సర్వమును సృజించిన నీవు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటానని గొప్పగా దేవునితో మనవి చేస్తున్నాడు ఈనాడ. దేవా నువ్వు నాకు వద్దు నాయనా, నీ ఆశీర్వాదం నాకుంటే చాలు నాయనా. దేవా నువ్వు నాకు వద్దు నాయనా, నువ్వు ఇచ్చే ధన ధాన్యాలు ఉంటే నాకు చాలు నాయన. దేవా నువ్వు నాకు వద్దు నాయన, నీవు ఇచ్చే ఆరోగ్యము ఐశ్వర్యము బలము ఉంటే చాలు నాయన. దేవా నీవు నాకు వద్దు, నీ యొక్క ఆశీర్వాదము వలన వచ్చిన ఐశ్వర్యము నాకు చాలు. దేవా నీ యొక్క మార్గము నాకు వద్దు, నాకు నచ్చిన మార్గంలో నేను వెళతాను, కానీ నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండు. ఏ కీడు రాకుండా సెక్యూరిటీగా ఉన్నాయనని ఇండైరెక్ట్గా అడుగుతారు, అంతే అంతేనండి కాదా? దేవా నీ ఆశీర్వాదం నాకు, కానీ నేను ఇలాగే ఉంటానంటే అర్థం ఏంటి? నువ్వు నన్ను దీవించే, నేను మారను, నువ్వు నాకు అన్నీ ఇచ్చే అయినా నేను నీ మాట వినను, నువ్వు నాకు అన్నీ ఇచ్చేయాలి అయినా నువ్వు చెప్పిన మాట నేను చేయనాయన, కానీ నువ్వు ఇచ్చేయని నాకు కావాలి, నువ్వు మాత్రం నాకు వద్దు. నీతో నాకేం పని? నువ్విచ్చే ఆశీర్వాదంతోనే పని, నువ్విచ్చే ఆరోగ్యంతోనే నాకు అవసరత ఉంది, నువ్విచ్చే ధనధాన్యములతో ఐశ్వర్యముతో ఘనతతోనే నాకు పని తప్ప దేవా నీతో నాకు పని లేదని ఇప్పుడు చాలామంది దేవునితో ఇండైరెక్ట్గా వాళ్ళు చేసే ప్రార్థన ద్వారా చెప్పే మాట ఇదే. కానీ మోషే అంటున్నాడు ఏమనంటే, దేవా నీవు లేని ఆశీర్వాదము అది ఎంతైనా అది నాకు వద్దు, అది నాకు వ్యర్థమైనదే. అది ఒకవేళ కణానైనా పాలు తేనెలో ఆ యొక్క దేశంలో ప్రవహించేదైనా ఎడారి కంటే అది నాకు ఎక్కువ కాదు. ఎడారిలో ఉండి మార్గ మధ్యములో వారు ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవా ఈ కొండలు ఈ యొక్క లోయలు ఇక ఎడారులు నాకు చాలు, ఎందుకంటే ఇక్కడ నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది. నీవు నా తోడు రాకుండా నేను కణానుకు వెళ్ళిన అది వ్యర్థము. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవా నీ యొక్క సన్నిధి కాంతిని, నీ యొక్క తోడుని, నీ యొక్క ప్రసన్నతని నా యొక్క జీవితంలో ఉంచండి, దానిని తీసుకు
తీసి వేయకండి నాయన. దేవాయమున్నా లేకున్నా నీ యొక్క సన్నిధి నాకు ఉంటే చాలు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా మనము ఉండాలి. ఈ యొక్క ప్రార్థనలు సాదాసీదా ప్రార్థనలు కాదండి. ఈ యొక్క ప్రార్థనలు ఎప్పుడు మనము మాట్లాడుకునే ప్రార్థనలు కాదు. అద్భుతమైన ప్రార్థన దావీదు చేస్తున్నాడు, మోషే చేస్తున్నాడు. ఏమనంటే దేవా నీ మార్గము నాకు తెలియజేయ అని ముందుగా ప్రార్థన చేశాడు. రెండోదిగా మోషే అడుగుతున్నాడు ఏమనంటే దేవా నీవు లేకపోతే నీ ఆశీర్వాదం నాకు వద్దు. ఇప్పుడు చిన్నపిల్లని కేకేసి 10 రూపాయలు 5 స్టార్ ఇస్తే ఆడు తినేసిన తర్వాత నువ్వెవడో అని అడుగుతున్నాడు, అవునండి కదా? 5 రూపాయలు చాక్లెట్ ఇస్తే ఆడు తీసి అందులో పూర్తిగా కాదు సగం మొక్క కొరికిన తర్వాత నేను ఎంగిల్ చేసిన తర్వాత ఈడు పెద్దోడు కదా ఈడికి జ్ఞానం ఉంది తినడని ఆడికి కూడా తెలిసిన తర్వాత ఏమంటాడంటే ఏదైనా చెప్పావు అనుకో నేను ఎందుకు చేయాలి, ఏ చాక్లెట్ ఇస్తే చేసేయాలా? ఇప్పుడు చాలా మంది ఇదే దేవుడు ఆరోగ్యం ఇస్తే దేవునికి సాక్షులుగా ఉండాలా, దేవుడు ఆశీర్వాదం ఇస్తే దేవుడు చెప్పిందల్లా చేసేయాలా, దేవుడు తోడై ఉండి కాపాడుతూ ఉంటే దేవుడు ఏది చెప్పినా చేసేయాలా అని వెటకారంగా దేవుని అడుగుతారు. ఒక్కసారి దేవుడు ఆయన ఇచ్చిన అన్ని తీసేసుకుంటే మనము ఏమి చేయలేము, ఎందుకంటే మన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆయన ఒక్కసారి నల్లారా తిరిగి రండి అనగానే మన ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే వెళ్ళిపోతుంది. మన శరీరము మట్టి నుండి తీయబడింది కనుక అది వెనుపట్టి వలే అది మట్టికే చేరునినాడు. చిన్నపిల్లలు కూడా వాళ్ళకి అవసరం ఉంటే ఒకలాగా, అవసరం తీరాక ఒకలాగా అయిపోతూ ఉన్నారు. విశ్వాసులు అలాగే ఉన్నారు. అవసరం తీరిన తర్వాత దేవుని సన్నిధికి వారికి జ్ఞాపకం రాదు. అవసరం తీరిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో వారి కొరకు ప్రార్థించే వాళ్ళు వాళ్ళకి జ్ఞాపకం రాదు. కష్టం వచ్చిన తర్వాత, ఇబ్బంది వచ్చిన తర్వాత సిస్టర్ ప్రార్థన చేసేయండి, సిస్టర్ సిస్టర్ మీరు ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు, సిస్టర్ బ్రదర్ మీరు మాట్లాడితే దేవుని వాక్యం నాతోనే మాట్లాడినట్టు ఉంటుంది అంటారు. ఎప్పుడంటే అవసరం తీరే వరకు. ఒక్కసారి అవసరం తీరిన తర్వాత హూ ఆర్ యూ అని అడిగే విశ్వాసులు కూడా లేక పోలేదు. ఒక్కసారి అవసరం తీరిన తర్వాత వారి యొక్క ఆత్మీయ తండ్రినే మర్చిపోయే గొప్ప క్రైస్తవ పిల్లలు సంఘ బిడలు నేటి క్రైస్తవ ప్రపంచంలో లేకపోలేదు. అవసరం తీరిన తర్వాత వారు దేవునిని సహితము పక్కన పెట్టే క్రైస్తవులు అనేక మంది ఈనాడు లోకములో మనము చూస్తూ ఉన్నాం. కానీ మోషే దేవుని సన్నిధిలో అంటున్నాడు దేవా నీవు లేని కనాను నాకు వద్దు, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే, నీ యొక్క ప్రసన్నత నాతో లేకపోతే, నీవు నాతో కూడా ఉండకపోతే ఆ ఆశీర్వాదము నాకు వద్దు. అక్కడ పాలే ప్రవహించిన తేనే ప్రవహించిన పాలు తేనెలు కలిసి ప్రవహించిన అక్కడ ఏమున్నా ఎంత ఉన్నా నాకు వద్దు, నీవే నాకు చాలని ప్రార్థిస్తున్న మోషేను మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవా నీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంచండి. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే అది ఎడారైన ఆనందమే. దేవుని సన్నిధి మన జీవితంలో తోడుగా లేకపోతే సుఖ సంతోషాలు ఉన్నా అది ఎడారి వంటి బ్రతుకే. ఎంత ఉన్నా తాగలేని చేదు నీటి వలె మారాను పోలిన అనుభవం మనకు ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడంటే దేవుని సన్నిధి మనతో లేనప్పుడు. అందుకని అంటాడు దేవా అక్కడ ఏమున్నా ఎంతున్నా నీ సన్నిధి రాకపోతే ఎక్కడ నుండి నేను వెళ్ళను. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవా నీ సన్నిధి నా యొక్క జీవితంలో, దేవా నీ యొక్క ఉద్దేశములు నా యొక్క జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చని ప్రార్థించే బిడ్డలుగా మనము ఉండాలి. చివరిదిగా ఒక స్త్రీని చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా దావీదు జీవితంలో 3 అంశములు దేవుని చూడాలని, దేవుని మందిరములో నివసించాలని, ఆయన వాక్యములను ధ్యానించాలని, జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని దావీదు అనుకున్నాడు. రెండవదిగా మోషే దేవుని యొక్క మార్గములను తెలియజేయమని అడిగాడు. అంతేకాకుండా దేవుని లేని ఆశీర్వాదమును వద్దు అని అనుకున్నాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. మూడవదిగా ఒక స్త్రీ దేవుని సన్నిధిలో ఒక
ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి ప్రార్థన చేసుకుంటుంది. మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనములో హన్న మనకు కనబడుతూ ఉంటుంది. సైన్యములకు అధిపతియకు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి శవరపు కత్తి అన్నటికి రానియక్క వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టు చూడడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హన్న ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఇది సాదా సీదా అయిన ప్రార్థన కాదు. ఎందుకంటే ద్వేషింపబడుతూ ఉన్న ఒక స్త్రీ, అవమానింపబడుతున్న స్త్రీ, తన యొక్క సవతి చేత, వైరి చేత అపహాసింపబడుతూ, హింసించబడుతూ, అనుదినం వేధింపబడుతున్న ఒక స్త్రీ ప్రార్థన చేస్తుంది ఏంటంటే, దేవా నీవు నాకు ఇస్తే అది జీవితకాలం అంతయు నీ యొక్క సన్నిధిలో పరిచర్య కొరకు వాడిని నేను వదిలేస్తాను నాయనా. ఇచ్చేది కూడా నేను గర్భఫలాన్ని నేను అడుగుతలేదు. ఏం అడుగుతలేదండి అన్న? గర్భఫలము అడుగుతలేదు. ఏమడుగుతుందంటే స్వాస్థ్యమును అడుగుతుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవా నాకంటూ ఒక స్వాస్థ్యమును నీవు నాకు ఇస్తే అది నీ సన్నిధిలో నీ సేవార్థమై నేను విడచి పెడతా. నిజంగా అన్న అంతా మొక్కుబడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవా నీవు నాకు ఇస్తే ఏదో ఒక బలిని నేను అర్పిస్తానని మొక్కుకోవచ్చు. ఎందుకంటే 34వ వచనంలో మనం చూసినట్లయితే పాలు మాన్పించిన తరువాత అర్థంలో ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని ఇలోహులోని మందిరమునకు వచ్చిన ఏదో కోడిని కానీ, ఏదో మేకను కానీ, ఏదో ఎద్దును కానీ, పావురాను కానీ, ఏదో ఒకటి నీక సన్నిధిలో నేను విడిచిపెడేస్తాను ఆయన అని మొక్కుకోలేదు. కానీ హన్న గొప్ప మొక్కుబడితో ప్రార్థన చేస్తుంది. ఏమంటే, దేవా నా కుమారులు లేదు, నా గర్భఫలం లేదు, ఎలాంటి పిల్లలు లేక గొడ్రాలిగా ఉన్న నన్ను నీవు దర్శించు. నీ సేవకురాలనైన నన్ను నీవు జ్ఞాపకము చేసుకొని నీవు నన్ను దీవించి ఆశీర్వదించి ఒక కుమారుని నీవు నాకు అనుగ్రహిస్తే వాడి బ్రతుకు దినములన్నీ నీ మందిరములో నేను వాడిని ఉంచుతాను. చాలా గొప్ప ప్రార్థన. దేవా నీవు నాకు ఇస్తే అది నీ కొరకు నేను వినియోగిస్తాను. ఎన్నిసార్లు దేవుడు ఎన్నో ఈవులను మనకిచ్చిన, ఇది నా బలం, ఇది నా జ్ఞానం, ఇది నా యొక్క పేరు, నా యొక్క పరపతి, నేను యొక్క బలంతో నా కష్టంతో సంపాదించుకున్నానని మనం ఎన్నెన్నో డైలాగులు చెప్తాం. అసలు ఆ యొక్క బలాన్ని కానీ, ఆ యొక్క శక్తిని కానీ, ఆ యొక్క ఆలోచనను కానీ, ఆ యొక్క జ్ఞానమును కానీ ఇచ్చిన వాడు ఎవరంటే దేవాది దేవుడే. ఇక్కడ అన్న అంటుంది, దేవా నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే నేను నీకు నీ మందిరంలో పనిక చేయడానికి వాడిని నేను వదిలేస్తాను అని ఒక మొక్కుబడితో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం మొక్కుబడి మనకి ఉందా లేదా అనే ప్రశ్నను మనము వేసుకోవాలి. దేవా నీవు నాకు ఇది చేస్తే దేవా నీ యొక్క సన్నిధిలో యొక్క కార్యమును నేను చేస్తాను. నీ నా యొక్క జీవితంలో నీవు నన్ను సాక్షిగా నిలవబెట్టినట్లయితే నీ యొక్క సన్నిధిలో నా యొక్క కుమారుని సాక్షిగా నిలవబెడతాను. ఎంత గొప్ప ప్రార్థన అన్న చేస్తుంది. దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ యొక్క సాక్షిగా నీవు నన్ను మార్చినట్లయితే కుమారుని యొక్క సన్నిధిలో నీ పరిచారకుడిగా వదిలేస్తాను. నీవు నా ప్రార్థన ఆలకించి నా యొక్క మొరకు నీవు చెవి, నాకు కుమారుని నీవు అనుగ్రహిస్తే, నా ప్రార్థనకు గొప్ప జవాబుని నీవు నాకు ఇస్తే నా కుమారుని యొక్క సన్నిధిలో సాక్షిగా నేను నిలవబెడతాను. ఎంత గొప్ప ప్రార్థన హన్న తన యొక్క జీవితంలో కలిగి ఉంది. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. మన ప్రార్థన బలమైన ప్రార్థనగా అది
ఉండాలి. మన ప్రార్థన అది కొండలను సహితము పెకిలింపగలిగిన విశ్వాసముతో అది ఉండాలి. మన ప్రార్థన దేవునిని మన యొక్క జీవితంలో నిలిపేదిగా ఉండాలి తప్ప దేవుని ఆశీర్వాదమును కొని తెచ్చుకునేదిగా అది ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రసన్నతను మన మీద కుమ్మరించేదిగా ఉండాలి తప్ప ఆయన ఉగ్రతను కుమ్మరించేదిగా అది ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన శక్తితో మనల్ని నింపేదిగా మన ప్రార్థన ఉండాలి తప్ప మనము క్షీణించిపోయే విధముగా మన ప్రార్థన ఉండకూడదు. దావీదు తన యొక్క శత్రువులు తరుముతుండగా చేసిన ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. దేవా, నీ యొక్క మొక్క దర్శనము నాకు కావాలి, నీ యొక్క సన్నిధిలో నేను నిరంతరము ఉండాలి, నీ యొక్క సన్నిధిలో నేను నిత్యము ధ్యానించాలి. మోషే ఇశ్రాయేలులందరూ తిరగబడి మోషే ఏమైపోయాడు నాకు తెలియదని వారు ఒక దూడను చేసుకుని దేవునికి చెందవలసిన మహిమంతా యొక్క ప్రతిమకు అర్పించినప్పుడు మోషే అంటున్నాడు, దేవా నీ మార్గము నాకు తేటగా తెలియజే, ఒకవేళ నీవు రాకపోతే ఈ యొక్క ఆశీర్వాదము నాకు వద్దు, ఆ యొక్క ఆశీర్వాదం ఆ యొక్క దీవెన నాకు వద్దు. మూడవదిగా అన్న, దేవా నీవు నాకు నా యొక్క స్థితిని చూచి నా యొక్క పరిస్థితిని చూచి ఒక కుమారుని నీవు నాకు ఇస్తే నీ సాక్షిగా వాడిని యొక్క సన్నిధిలో నేను వాడిని నాడతాను, వాడిని నిలబెడతాను. వచ్చిన వాడు ఎవడండి ఈ బాబు అని అడిగితే అన్నానే ఒక స్త్రీ ఉంది, పిల్లలు లేక గొడ్రాలు అయి ఉండగా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క మొరను విని యొక్క కుమారుని అనుగ్రహించాడని నీ సన్నిధిలో అనేకులకు ఒక సాక్ష్యంగా ఈ యొక్క సమూయలు నేను ఉంచుతాను ఆయన అనే ఒక గొప్ప నిబంధన హల్నాలు చేసుకుంది. దేవుని సన్నిధిలో ఉన్న మనము, ఉపవాసముతో ఉన్న మనము దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన వాటిని అడిగి పొందుకునే వారి మనము ఉండాలి. నిత్యమైన ఆశీర్వాదమును నిత్యమైన దీవెనను నిరంతరము ఉండే ఆయన కృప కొరకు మనము దేవుని యొక్క సన్నిధిలో వేడుకునే వారముగా మనము ఉండాలి. ఆయన సన్నిధి కాంతి కొరకు, ఆయన ఒక దర్శనము కొరకు దేవా నిన్ను చూచే కన్నులు, నీ యొక్క మాట ఆలకించే చెవులు, నువ్వు దేనినైతే నా కొరకు నేను నా యొక్క తల్లి గర్భములో రూపింపబడక ముందే ఎలాంటి ఆలోచన నీకు ఉందో దానిని తేటగా నాకు బోధించాను. నీ యొక్క చిత్తానుసారంగా నన్ను దేవా నీవు నడిపించుటకు నీ చిత్తమును తేటగా నాకు బోధించానని దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడలుగా మనము ఉండాలి. ఇక సమయంలో మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. ఉపవాసమున మనం దేవుని యొక్క సన్నిధి కాంతి కొరకు ప్రార్థన చేద్దాం. దేవా, మా దిక్కు నీవే, మా ఆధారము నీవే, మా కొండ మా కోట మా సర్వము మా సమస్తము నీవై ఉన్నావు. అందును బట్టి స్తోత్రం. దేవా, దావీదును తన సొంత వారే, తన కుమారులే, దేవా తన శత్రువులుగా మారి తరుముతూ ఉన్నప్పుడు దావీదు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నీ యొక్క మొక దర్శనము నాకు కావాలి, నీ ప్రసన్నతను చూడాలని, నీ మందిరములో ధ్యానించాలని, నిత్యము నీ యొక్క మందిరములో నివసించాలని నాకు ఆశగా ఉంది నాయన అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మేము కూడా దేవా అనేక మంది మమ్మలను తరుముతూ ఉన్నప్పటికీ నీ సన్నిధి కాంతి కొరకు ప్రార్థించే కృపను దయచే, నీ యొక్క సన్నిధిని మాపై ప్రకాశింపజేయినాయన, దేవానిను చూచే కన్నులు మీరు మాకు దయచే, దేవాని యొక్క మాటను వినే చెవులను మీరు మాకు అనుగ్రహించు. తండ్రి, ఈయనకే స్తుతి 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 స్తుతి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి
నీవే రాకపోతే నేనేమైపోతుందో, యేసు నీవే రాకపోతే నేనేమైపోతుందో. నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేను. దేవాని యొక్క సన్నిధి కాంతి మాపై ప్రకాశింపజేయమని అడుగుచున్నా. మహామహిమతో నిండిన దేవా, నీ యొక్క మహిమతో మీరు మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. అలనాడు మోషే ప్రార్థించిన రీతిగా దేవా, నీవు లేకపోతున్న ఆశీర్వాదం మాకొద్దు. నీ యొక్క సన్నిధిలో నిరంతరము జీవించే కృపను మాకు దయచే. నా జీవిత కాలం అంతయు నీ యొక్క సన్నిధిలో దేవాని యొక్క వాక్యములను వాగ్దానములను నీ కీర్తిని ధ్యానించే కృపను దయచే. నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన శబ్దమందిరం ఎస్ లార్డ్ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే. 1,000 మంది అన్నావు నేను ఒంటరి వాడే, 1,000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నే తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. యేసు దేవాని యొక్క ప్రసన్నత, నీ యొక్క శక్తి అభిషేకమా కుమారింపబడును గాక. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా రెండు చేతులు దేవుని వైపు చాపి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ యొక్క సన్నిధి తోడు రాకపోతే, దేవా నీవు మా జీవితంలో లేకుండా ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎన్ని మేడలు మిద్దులు మేము కలిగి ఉన్నా, ఎంత బంగారము వెండిని మేము కలిగి ఉన్నా, అవి అన్ని వ్యర్థమే. దేవా నీ యొక్క సన్నిధి మాతో ఉంటే చాలు, నీ ప్రసన్నత మాతో కూడా ఉంటే చాలు. దేవా నీ యొక్క సన్నిధిలో నేను ఉంటే చాలు నాయన, నా బ్రతుకు దినములో నేను యొక్క సన్నిధిలో జీవించే కృపను నాకు దయచే. నిన్ను కొనియాడే జీవితమును, నిన్ను ఆరాధించే జీవితమును, దేవా నిన్ను ఘనపరిచే జీవితమును నేను దేవా కొనియాడే బ్రతుకును నాకు ఇవ్వండి నాయన. నా జీవితంలో నీ చిత్తం ఏమిటో, నా జీవితంలో నీ ప్రణాళిక ఏమిటో, దేవా నా యొక్క జీవితంలో నీ యొక్క ఉద్దేశం ఏమిటో, దేవా నా యొక్క కుటుంబంలో నీ యొక్క చిత్తమును నెరవేర్చు. దేవా నన్ను యొక్క చిత్తానుసారంగా నడిపించను. అందరము కూడా మోకరించి రెండు చేతులు దేవుని వైపు చాపి ఆకాశమందు నాశనుల వైపు మన ప్రార్థన ఆలకించు. మన దేవుని వైపు మన రెండు చేతులు అయితే ఇక చిన్న ప్రార్థన చేసుకుందాం. అనుదినము మమ్మలను పోషించుచున్న జీవాహారమయ్యున్న మా దేవ, అనుదినము మమ్మల్ని నడిపించుచున్న మా దేవానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ యొక్క ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ యొక్క కనికరమును బట్టి అనుదినము మానక మాపై చూపుచున్న నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. అలనాడు భక్తులు ప్రార్థించిన రీతిగా నీ మేము కూడా ప్రార్థించే కృపను మీరు మాకు దయచేయండి దేవా. బైబిల్లో వారి యొక్క ప్రార్థనలు ఎందుకు ఉంచావు అని అంటే అది కేవలము మాకు నేర్పించు
చేయించడానికి దేవాలనాడు భక్తులు చేసిన ప్రార్థనలు మేము కూడా చేయడానికి కృప దయచేయండి. నీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచండి. దేవా నీ యొక్క సన్నిధిలో ఉన్న తండ్రి సంపూర్ణతను మేము కలిగి ఉండే కృపను దయచేయండి. నీ యొక్క సన్నిధిలో ఉన్న మేలు చేత మేము తృప్తి పొందే ధన్యతను, నీ యొక్క సన్నిధిలో ఉన్న సమృద్ధి చేత మేము సంతృప్తి పొందే ధన్యతను మీరు మాకు దయచేయండి. మరి ముఖ్యంగా దేవాని యొక్క ప్రసన్నతతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలనాడు మోషే నీతో గడిపినప్పుడు మోషే ముఖము ఎట్టి రీతిగా ప్రకాశించిందో దేవాని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉన్న మమ్మలను మీరు దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాని యొక్క ముఖ దర్శనముతో మీరు మమ్మలను తృప్తిపరచండి. నీ యొక్క సన్నిధి కాంతిని దేవా మా యొక్క జీవితంలో మీరు ప్రకాశింపజేయమని అడుగుచు ఉన్నాం. దేవాని యొక్క అభిషేకముతో మీరు మమ్మలను నింపండి. దేవాని యొక్క శక్తితో మీరు మమ్మలను నింపండి. దేవాని యొక్క ప్రభావముతో మీరు మమ్మలను నింపండి. నీ చేతి నీడలో మమ్మలను దాచండి. దేవాని యొక్క కుడి చేతి నాటిన మొక్కను జ్ఞాపకము చేసుకోండి. దేవాని యొక్క చేతితో మమ్మలను ఎత్తు పట్టుకోండి. దేవాని యొక్క సన్నిధిలో సాక్షులుగా మీరు మమ్మలను నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉంటా. దేవా నిశ్చయముగా మా యొక్క దుఃఖమును సంతోషముగా మార్చమని అడుగుచున్నాం. దేవా దుఃఖమునకు ప్రతిగా సంతోషం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా పూదండను అనుగ్రహించమని అడుగుచున్నాం. నీ సన్నిధిలో మమ్మలను మా యొక్క కుటుంబములను నిత్యము ఉండులాగున స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తరతరముల వరకు నీవే మాకు దేవుడిగా ఉండమని, దేవా నీవే మాకు నివాస స్థలముగా ఉండమని సమస్తమును నీ యొక్క చేతులకు అప్పగిస్తూ తండ్రి మా యొక్క జీవితంలో అనుదినమును చూపుచున్న నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తా. దేవాని నువ్వు ఆడుకుని వదిలేసేవారిగా కాకుండా దేవానితో మేము జీవించే కృపను మీరు మాకు దయచేయమని, దేవాని యొక్క దీవెన ఆశీర్వాదముల కంటే నీతోడు మాకు మిన్నా అని మేము గ్రహించి నీ యొక్క సన్నిధి కొరకు ప్రార్థించే కృపను మీరు మాకు దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు నీ యొక్క నామమునకు ఆరోపిస్తూ శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రశస్త నామములు అతిమితి వినయముతో బ్రతిమలాడి విడలుచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక. మీరు కోరుకున్న ఈవులను ఆయన తన చిత్తానుసారముగా తగిన సమయమును దయచేయునుగాక. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆయన సన్నిధిలో యొక్క సమృద్ధి వలన సంతృప్తిని మనకు అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఓపికగా విన్నందుకు ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నా సమయం కంటే 5 నిమిషాలు ముందే అయిపోయింది.